హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు క్యారెట్ ఎగ్ కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూసి తిని చూసి చెప్పండి. ఓకే, చూడండి, చాలా టేస్టీగా ఉంటది ఈ క్యారెట్ ఎగ్ కర్రీ. కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఉప్పు వేసి క్యారెట్ ని ఉడికించి పెట్టుకున్నానండి. ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, తాలింపు గింజలు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ధనియా, జీరా పౌడర్. ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. కోడిగుడ్లు ఉడకబెట్టకుండా పచ్చిగానే ఉంచావు. పచ్చిగుడ్లు ఎందుకంటే మాకు దాని గురించి చెప్పాలి, అందుకే అడుగుతున్నా. అవునా? సరే, ఈ కోడిగుడ్లతోటి నువ్వు క్యారెట్ ఎగ్ కర్రీ చేస్తావు. ఆయిల్ పెట్టినట్టున్నావు కదా, ఆయిల్ పెట్టినట్టున్నావు కదా. తక్కువేనండి, ఒక్క స్పూన్ వేసుకున్నాను. అగరిటితో ఫస్ట్ ఏమేస్తావో చూపించు. చూపిస్తాను. ముందు తాలింపు వేసేస్తావా? సరే, పెట్టుకుంటానండి. నీ చేతి వాళ్ళకు పెట్టుకో. ముందు తాలింపు వేస్తుందండి చెల్లి. తాలింపు గింజలు నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి తాలింపు గింజలు కాగిందండి. ఇదిగో తాలింపు గింజలు, అదిగో చూడండి. ఈ తాలింపు గింజలు చిటపటమనాలండి, బాగా వేగినట్టు. చిటపటం అంటే వేగినట్టు అనమాట. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీకి, చపాతీలో కూడా బాగుంటుందా? చపాతీ పులక నేను అన్నంలోకే అనుకుంటున్నా. దేనికైనా బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుందిట. అవును, రెండు మూడు విధాలుగా వాడుకోవచ్చు అండి మనం ఈ కర్రీని. క్యారెట్ ఎగ్ కర్రీ చూసేద్దాం చూడండి. తాలింపు వేగింది, చిటపట్లాడుతుంది. ఆవాలు అట్లా చిటపట్లాడాలండి, లేకపోతే పచ్చివాసన బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి, దోరగా వేగాలి ఉల్లిపాయలు. నిజమే, చిటపటా అంటే గుర్తొచ్చింది. బంగారం రేట్లు ఏంటి, పటపటామంటున్నాయి. విపరీతంగా పెరిగిపోయినాయి. ఏంటి అంత రేటు పెరిగిపోయింది, ఎలా కొనుక్కోవాలి? మన ఇండియాలోనే, చైనాలో తగ్గిపోయిందా? అదే పొద్దుట్టు నువ్వు అంటుంటే విన్నా నేను. అవును, తగ్గిపోయింది అంట కరోనా దెబ్బకి. అక్కడ మార్కెట్ అంతా కుదేలైపోయింది. మరి మనకేంటి బాబు, మనకి బడ్జెట్ రావాలి. దగ్గర కాకపోయే చైనా ఎందుకు తెచ్చుకుందాం అని. అదే కదా తెలివి కళ్ళ వాళ్ళ లక్షణం. మా మధ్య కూడా కాశీలో కొబ్బరికాయ 10 పైసలు అంటేను ఎక్కడా అని అడిగాలి. కాశీ ఎక్కడా అని అడిగాను. వెళ్ళొస్తావా ఏంటి, ఛార్జీలు ఎంతో తెలుసా అన్నారు. అట్లా ఉంది. పసుపు, కరివేపాకు, కరివేపాకు, పసుపు, కరివేపాకు, తాలింపులు వేసేసిందండి. ఇప్పుడు తాలింపు బాగా వేగుతోంది చూడండి. ఇదిగోండి క్యారెట్ వేస్తున్నాను. ముందుగానే ఉడకబెట్టి పెట్టుకుందండి క్యారెట్ ముక్కలు. ఉప్పు వేసి కొంచెం ఉప్పుతో ఉడకబెట్టి అట్టు పెట్టుకుందండి క్యారెట్ ముక్కలు. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు తాలింపులో వేసేసింది చూడండి. చక్కగా వేయించింది, ఇప్పుడు చక్కగా వేగుతున్నాయి. ఇదిగో కొంచెం వేస్తున్నాను ఉప్పు. ఇందాక ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా. అవును, కొద్ది చాలు ఉప్పు, వద్దు చూసుకొని వేసుకోండి, అవసరమైతేనే వేసుకోండి అంతే కదమ్మా. అవును, క్యారెట్ చాలా బాగా వేగుతోంది చూడండి. చక్కగా ఆయిల్తో సహా కర్రీ కూడా చూస్తుంటేనే తినబుద్ధి అవుతోంది క్యారెట్ ముక్కలు. ఇది చపాతీకి చాలా బాగుంటుంది. రైస్ చపాతీ పుల్క ఏదైనా బాగుంటుంది. చెల్లి ఎగ్స్ కొట్టేస్తుందండి చక్కగా. సిమ్లో పెట్టి సన్నటి మంట మీద చక్కగా ఎగ్స్ కొట్టిపోయాలి.
పక్క నీట్ గా ఇట్లా కొట్టండి. చూడండి, అంటే భుజమే ఎక్స్ ఇందని ఏమన్నా లెక్క ఉంటుందా లేదా దాని గురించి? మన ఇష్టం అంతేనా? మనకు కావాలనుకుంటే ఇంకోటి ఎక్కువ వేసుకోవచ్చు, లేదనుకుంటే లేదు, దాని గురించి ఏం అబ్జెక్షన్ లేదు. అదిగో అట్లా కలబెట్టిన తర్వాత చూసుకుని అవసరమైతే ఇంకోటి కొట్టుకోసుకోవచ్చు, అంతే కదా? అదిగో చూసుకో, చూడండి చెల్లి అలా కొట్టిన తర్వాత ఒక్కసారి నేను కొంచెం ఎక్కువ వేస్తానండి, అంటే చిన్నపిల్లలు అది ఉన్నా కూడా బాగా తింటారు కదా. అదిగో చక్కగా కొట్టిపోస్తుందండి. కలబెట్టిన తర్వాత చూసుకోండి, అవసరం అనుకుంటే ఇంకోటి కొట్టిపోసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. అదిగో చక్కగా ఆ ఎగ్స్ ఇప్పుడు చక్కగా వేగాలనుకుంటాను క్యారెట్ తో పాటు. అవును బాగా వేగాలి కదా. ఏం క్యారెట్ ఏమో, క్యారెట్ క్యారెట్ అనే మాట వింటే నాకు కరోనా కరోనా అని గుర్తొస్తుంది. అవునా? మరి టీవీ పెట్టిన దగ్గర నుంచి అబ్బో 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 చంపేస్తున్నావు. ముడి కాదే బాబు, కా అనగానే నాకు అది గుర్తొచ్చింది, నువ్వు క్యారెట్ అన్నావు కదా నాకు కరోనా అని గుర్తొచ్చింది. ఏం చేయమంటావు అట్లా భయపెట్టేస్తుంటే? అసలు వాస్తవం కంటే కూడా అసత్య ప్రచారం ఎక్కువ జరుగుతుందో అని అదిగో తెలంగాణ మంత్రి ఎవరు ఆయన మొత్తుకుంటున్నాడు ఈరోజు. అంటే ఉద్యమాయన కాకపోతే ఒంగోలు కూడా వచ్చేసిందంట. నిన్నేమో గోదావరి జిల్లాలో ఎవరికో వచ్చిందని చెప్పేసి అర్ధరాత్రి వెతికి మరీ ఆయన పట్టుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారట వాళ్ళ బంధువులతో సహా. ఈరోజు రీసెంట్గా ఇప్పుడు వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఒంగోలులో కూడా ఎవరికో అనుమానంగా ఉంది కరోనా కేసు అని గాంధీ ఆసుపత్రికి పంపించాము టెస్టులకి అంటున్నారు. మరి అదేంటో నాకు అసలే టెన్షను. మన భారతీయ ఆహార విధానంలో కరోనా చాలా వరకు అరికట్టేట. అవునా? అల్లం, శొంఠి ఇలాంటివన్నీ మనకు ఉంటాయి కదా. అవును అవును. వాటి కషాయం తాగితే ప్రతి రోజు పిల్లలకి ఇచ్చిన అసలు కరోనా మన దర్గాపుల్లో రాదంట. అంటే అన్ని ఔషధ విలువలు ఉన్నాయి కదా మనకి, మనం వాడుకునే వస్తువుల్లోను ఔషధ గుణాలు గాలిలోనే ఔషధాలు ఉన్నాయి ఇండియాలో. అవును. ఈ చైనా వాళ్ళు ఏంటంటే నిజమే, మొన్న అబ్బాయి చూపించాడు సుధీరు, ఏంటి కప్పలు తినేస్తున్నారు పాములు తినేస్తున్నారు ఎలక పిల్లలు అంట, చిన్న చిన్న పిల్లలు బతుకున్న పిల్లలు తింటున్నారే బాబు, నాకైతే రోమాలు నిక్కబడుచుకున్నారు. అసలు ఏంటి అదేంటి ఆ తిండేంటి ఆ పాడేంటి? ఏం ఆహార అలవాట్లే బాబు, అవి తినేసి అసలు వైద్యానికి కూడా అందని రోగాలు తెచ్చుకుని దాన్ని మళ్ళీ ప్రపంచం మీద కొదలటం. అంటే కావాలని చేస్తారో మరి తెలియకుండా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదులే, అంత వివరం నాకు తెలియదు. ఏం పాడో ఏంటి మరి లేకుంటే ఆ పాడాలహార అలవాట్లు ఆ రోగాలు భయం వేస్తుంది అసలు ఎక్కడ చూసినా కరోనా 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 అంటుంటారు. చూడండి చక్కగా వేయించి చక్కగా కారం కూడా వేసేసింది చెల్లి, కొంచెం పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం తక్కువ వేసుకోమంటావా? ఓకే. పచ్చిమిర్చి ఉంది గనక కొంచెం కారం అంట తక్కువగానే వేసుకోండి. నిజంగానే కూర చాలా కలర్ఫుల్ గా చాలా బాగుందండి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు, మన ఇష్టం. ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి ఉంది గనక తక్కువ వేసుకోండి అని చెప్పింది, మీ ఇష్టం అండి, మీరు తినే దాన్ని బట్టి. ఎప్పుడైనా ఉప్పు కారాలు ఎవరెవరి ఇష్టం వాళ్ళది అంతే కదా. అవునవును. అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు. ఇంకేదో వేస్తుందండి కొత్త పదార్థం, ఏంటమ్మది? ధనియా పౌడర్ కొంచెం. చెల్లి అన్ని రెడీగా పెట్టుకుంటుందండి లైట్ గా. ధనియా పౌడర్ ఇంకా జీరా పౌడర్ రెండు కొంచెం వేస్తోంది కదమ్మా, కొంచెం వేస్తుందండి. అది రుచికి కావచ్చు ఫ్లేవర్ కావచ్చు, రుచి అది ఫ్లేవర్ ఇస్తుంది అది రెండు. కొంచెం వేసిందండి, ఆయిల్ కూడా చాలా తక్కువగానే పట్టింది. చూడండి కూర కూడా చక్కగా వస్తుంది, ఇంకొక 2 నిమిషాలు అంతే కదా బుజ్జమ్మ, చాలా త్వరగా అయిపోయింది కూర కూడాను, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు కదా. అవును చాలా త్వరగా, మనం ఏదన్నా అర్జెంటుగా అన్నం కూరలు చేసేయాలనుకుంటే ఒక కూరగా ఇది చేసేసుకోవచ్చు. అంతేనట్టవా అయ్య బాబోయ్, నన్నే దెబ్బ కొట్టేసిందండి మా చెల్లి, నేను కరోనా అనే లోపు అయిపోయింది కూర. ఓకే తినిచూసి చెప్దామండి ఎలా ఉందో, బౌల్లోకి తీసుకుంటావా బుజ్జమ్మ?
బౌల్కి తీస్తాను చూడండి. కొత్తిమీర ఫైనల్ టచ్ ఉందండి, మర్చిపోయాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, నాకు కూడా ఫేవరెట్ అండి కొత్తిమీర. ఎంతున్నా తినేస్తాను. అసలు ఎంత రుచిగా ఉంటుంది అంటే కూర చూస్తుంటేనే బాగున్నట్టు అనిపిస్తుంది. అమ్మ అసలు ఎంత మంచి కూర చూపించిందని. అవునా, చూద్దాం బౌల్లోకి తీసిన తర్వాత తిని చూసి చెప్పేద్దాం. భుజమ్మాయ్, నాకు ఆ కర్రీ చూస్తుంటే అన్నంలో కాదు కానీ చపాతీలో తిందాం అనిపిస్తుంది భుజమ్మాయ్. చపాతీలో నిజం. సరే సరే, చపాతీ చేసి పెడతాను. చపాతీలో తిందు కానీ అయితే ఇప్పుడు నా డ్యూటీ ఉంది కదా. అవును, తిని చెప్తాను. మరి నీ డ్యూటీ నేను చేయమంటావా ఏంటి? నీ డ్యూటీ నీదే, నా తెలీదు బాబోయ్. చూడండి చక్కగా చెల్లిని టేస్ట్ చూడమన్నామని. చాలా బాగుంది కదా. మామూలుగా క్యారెట్ అయితే తీపి ఉంటుంది కూర. అవును, ఎక్కువ పడేసరికి అసలు స్పైసీగా చక్కగా బాగుంది. నాకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ధనియా పౌడర్ వేసా కదా. అవును, భలే రుచి వచ్చేసింది. అవునా, చాలా బాగుంది. నాకు ఆ కర్రీ చూస్తుంటే నాకు చపాతీనే గుర్తొస్తున్నాయి. చపాతీలో నాకు సాయంత్రం మాత్రం కంపల్సరీ చపాతీలోనే తింటా, నాకు రైస్ తో వద్దు. చపాతీ చేసి చేసేసాయి, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ తిని చూసి నాకు చెప్పండి. ఎప్పట్లానే కామెంట్స్ రూపంలో అంటే మా చెల్లికి చెప్పండి. ఈవిడేంటి ప్రతిదీ ఇలా అడిగేస్తుంది అనుకోకండి, మీ కామెంట్సే మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సద్విమర్శ ఎప్పుడూ బాగుంటుందండి వినడానికి కూడాను. మనలో ఏమన్నా కొంచెం లోపాలు ఉంటే సర్దిద్దుకోవడానికి కూడా బాగుంటుంది. మా రెసిపీస్ ఏమన్నా మీకు కొంచెం చెప్పాలనిపిస్తే ఏమైనా ఉంటే చెప్పండి, మేము చూసుకుంటాము. మీ కామెంట్స్ రూపంలో మాకు ప్రోత్సాహాన్ని ఇస్తారనే మేము ఆశిస్తున్నాము. చెల్లి చేసిన కూరలన్నీ బాగుంటాయనే అనుకుంటున్నాను. వంటలన్నీ అంటే మా చెల్లి కనుక నేను చెప్తున్నాను అనుకోకండి, మీరు కూడా చేసుకుని చూసుకుని నచ్చితేనే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పట్లాగే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, కంపల్సరీ మన ఈ పెరవలి సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోతో వస్తాంలేండి మీ ముందుకి, ఇంకో వీడియోతో మీ ముందుకు.